Welcome to Speed Study. Manam ee video lo IBPS RRB Clerical Notification 2020 chudam. Already notification release ayindi, online application kuda complete ayipoyayi. Preliminary exams September or October, they may be conduct preliminary online exams on September or October, and it conducted its mains exam October, November. In the duration, mains prelims, if it is completed September to October first week, and it may be given result September third week, and mains started by October last week or November. Manam indulo ye vidhanga prelims prepare kavali. IBPS RRB కి ఏ టాపిక్స్ ఏ విధంగా చదవాలి ఎంతలా చదవాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్. ఇందులో రెండు ఉంటాయి, టూ పార్ట్స్. వన్ ఇస్ రీజనింగ్, అనదర్ వన్ ఇస్ న్యూమరికల్ ఎబిలిటీ, మీన్స్ ఆర్థమెటిక్ ఆర్ ఫ్యూర్ మ్యాథ్స్. రీజనింగ్ ఇట్ కంటెంట్స్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. Numerical ability, same 40 questions, 40 marks. 40 మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. మనం వీటిని 45 నిమిషాలలో ఆన్సర్ ఇవ్వాలి. 45 నిమిషాలలో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ ప్రిలిమ్స్ వచ్చేసి 45 మినిట్స్. రీజనింగ్ న్యూమరికల్ అబిలిటీ మనం క్లియర్ చేశాం. అండ్ ఐబిపిఎస్ లాస్ట్ ఇయర్ నుంచి ఎగ్జామ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఇట్ గెటింగ్ సమ్ స్టూడెంట్స్ హ్యావ్ సమ్ డిఫికల్ట్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ క్వశ్చన్స్. తెలుగులో చదువుకుండా మనం ఇదిగి ఈజీగా ఎగ్జామ్ను క్లియర్ చేయొచ్చు. కాకపోతే 45 మినిట్స్లో 80 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి స్పీడ్నెస్ ఉండాలి, అండ్ చేస్తున్న ప్రతి ఒక్క టాపిక్పై మనకు గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి, ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ వస్తుంది. మెయిన్స్ వచ్చేసి టోటల్ 200 మార్క్స్, టైం వచ్చేసి 2 అవర్స్. ఈ 2 అవర్స్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ మార్క్స్ వచ్చేసి 50. రీజనింగ్ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ బట్ 20 మార్క్స్ ఓన్లీ, 20 మార్కులు మాత్రమే. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాంకింగ్. జనరల్ అవేర్నెస్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాంకింగ్. ఇందులో 40 క్వశ్చన్లు, 40 మార్కులు, సేమ్. నెక్స్ట్ ఇంకోటి మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మ్యాక్సిమంగా మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. సమ్ స్టూడెంట్స్ దే టేక్ హిందీ ఆల్సో. ఇందులో ఏదైనా ఒకటి, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇందులో 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనకు ఏం ప్రిపేర్ కావాలి, ఏ విధంగా, ఇందులో నుంచి ఏ టాపిక్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అవి చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఈ వీడియోలో మనం చూసేది న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ టోటల్ మనకు 40 క్వశ్చన్స్ ఉన్నాయి. న్యూమరికల్ ఎబిలిటీ మీన్స్ మ్యాథ్స్ అనొచ్చు, ఆర్థమెటిక్ అనొచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ అనొచ్చు, ఏదైనా టాపిక్ ఒకటి. దీంట్లో 40 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 40ని మనం ఫస్ట్ సింప్లిఫికేషన్స్, సింప్లిఫికేషన్, నెక్స్ట్ నంబర్ సిరీస్, నెక్స్ట్ లాంగ్వేజ్ బేస్డ్, నెక్స్ట్ డిఎల్. సో నంబర్ మ్యాథ్స్ మనకు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్, నంబర్ సిరీస్, లాంగ్వేజ్ బేస్డ్, డిఎల్. డిఎల్ మీన్స్ డాక్టర్ ఇంటర్ప్రిటేషన్.
ఈ సింప్లిఫికేషన్స్ మనకు 5 to 10 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 5 questions, మాక్సిమం 10 marks. నంబర్ సిరీస్ 5 ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ బేస్డ్ 15 to 20 marks వస్తుంది, అంటే 15 to 20 questions. నెక్స్ట్ డాటా డౌట్ క్వశ్చన్ 5 to 10 questions వస్తుంది. ఏ టాపిక్స్ మనం ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, ఇందులో నుంచి మనకు మార్క్స్ ఎక్కువ వస్తుంది. సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, లాంగ్వేజెస్, డిఏ డాటా ఇంటర్ప్రిటేషన్, ఇది ప్రిలిమ్స్. నెక్స్ట్ మెయిన్స్. మెయిన్స్లో మనకి అగైన్ 40 questions. మెయిన్స్లో కూడా 40 questions, బట్ హియర్ ఇస్ 50 marks. ఇందాక చెప్పాను ఇక్కడ 40 questions, 40 marks ప్రిలిమ్స్లో. మెయిన్స్లో వచ్చేసి 40 questions, 50 marks. దీనికి ఏ విధంగా వస్తుంది? మనకు ప్రిలిమ్స్ స్కేల్ 1 ఆఫీసర్కైనా కక్లర్ మల్టీ టాస్కింగ్కైనా ప్రిలిమ్స్ సేమ్. నెక్స్ట్ మెయిన్స్ స్కేల్ 1 ఆఫీసర్ అగైన్ క్లర్క్ అంటే మీన్స్ మల్టీ టాస్కింగ్ సేమ్ మెయిన్స్ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా ఒకే విధంగా వస్తాయి, కాకపోతే డెప్త్ కాస్త ఎక్కువ ఉంటుంది. సో క్లర్క్ 40 questions, 50 marks. నెక్స్ట్ పీఓ ప్రొఫెషనల్ ఆర్ స్కేల్ 1 ఆఫీసర్ సేమ్, ఇందులో 40 questions, 50 marks. ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్? ఇందులో అప్రాక్సిమేషన్స్, నెక్స్ట్ అగైన్ నెంబర్ సిరీస్, నెక్స్ట్ వన్ ఇన్ఈక్వాలిటీ, అగైన్ లాంగ్వేజ్ బేస్డ్ అప్రాక్సిమేషన్, నంబర్ సిరీస్, ఇన్ఈక్వాలిటీ, లాంగ్వేజ్ బేస్డ్ డిఏ డాటా ఇంటర్ప్రిటేషన్, అప్రాక్సిమేషన్ 5 questions వస్తాయి, నంబర్ సిరీస్ నుంచి ఒక 5, ఇన్ఈక్వాలిటీ 5, లాంగ్వేజ్ బేస్డ్ 10 to 15, డిఐ 10 to 15. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్. అప్రాక్సిమేషన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాంగ్వేజ్ బేస్డ్ డిఐ ప్రిలిమ్స్లోనూ ఉంది, లాంగ్వేజెస్ డిఐ మెయిన్స్లోనూ ఉంది, అండ్ నెంబర్ సిరీస్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో సేమ్ ఈక్వల్ ప్రయారిటీ 5 5 marks. క్లియర్గా నెంబర్ సిరీస్ పైన డిఐ డైలీ ఓ 10 questions, నెంబర్ సిరీస్ 2, డిఐ డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకు డిఐ పైన నెంబర్ సిరీస్ పైన గ్రిప్ వస్తుంది. ఇఫ్ మనం అవిటి పైన గ్రిప్ తెచ్చుకుంటే మిగతా మనకు సింపుల్ అవుతుంది. సో మనం డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ మినిమం 10, డిఐ మినిమం 2. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం, ఈ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్ అవుతుంది. ఇక మరి సింప్లిఫికేషన్ అంటే ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్స్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. నెక్స్ట్ స్క్వేర్స్, అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. నెక్స్ట్ వి బడ్మాస్,
వి బడ్మాస్ రూల్ అప్లై చేయాలి. అప్రాక్సిమేషన్ ఇక్కడ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాల్సింది. సింప్లిఫికేషన్స్లో మనకు వచ్చే టాపిక్స్ ఫస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వాటిని చేయాలి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్ అప్ టు 50 మినిమం, అప్ టు 50 స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే బై హ్యాడ్ చేయాల్సిందే. క్యూబ్స్ అప్ టు 30, ఓకే ఆర్ 20. రేడ్ మినిమం అప్ టు 20 క్యూబ్స్. వి బడ్మాస్, వర్క్యులం, బ్రాకెట్స్, హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. మనకి వి బడ్మాస్ అనేది ఒక రూల్ ఉంటుంది, దాన్ని మనం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ అప్రాక్సిమేషన్, ఇవి మనకు సింప్లిఫికేషన్స్లో వచ్చేటి, దీంట్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ 5 to 10 marks. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అయితే డైరెక్ట్ అప్రాక్సిమేషన్ అని ఇచ్చాం 5 questions. సో మనం ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ బేస్డ్, ఎందుకంటే నెంబర్ సిరీస్ మీన్స్ సింగిల్ టాపిక్, దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మనం నెంబర్ సిరీస్ అన్న వీడియోలో చూద్దాం. నెక్స్ట్ లాంగ్వేజ్, ఇందులో మనకు వచ్చే టాపిక్స్ ఏంటి? ఫస్ట్ వన్ పర్సంటేజ్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, యావరేజెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండ్ యావరేజెస్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇందులో టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చేస్తుంది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ ట్రైన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్, మిక్చర్ అండ్ అలిగేషన్, మెన్సురేషన్. ఇందులో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్, పార్ట్నర్షిప్, ఏజెస్, ఇవన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. మెయిన్స్లో మనకు మెన్సురేషన్ పై అడిగే ఛాన్స్ ఉంది, మిక్చర్ అండ్ అలిగేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ మనకు లాంగ్వేజ్ బేసిస్ మీన్స్ దీస్ ఆర్ ద టాపిక్స్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, యావరేజెస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్, మిక్చర్ అండ్ అలిగేషన్, మెన్సురేషన్. మనకు దీంట్లో వచ్చేటి 10 to 15 marks. 10 to 15 questions. ప్రిలిమ్స్కి అయితే 10 to 15 questions మీన్స్ డైరెక్ట్ మార్క్స్ ఓన్లీ. మెయిన్స్లో సమ్ వాట్ మోర్. నెక్స్ట్ డిఐ, డిఐ మీన్ డాటా ఇంటర్ప్రిటేషన్. హియర్ ద గివ్ ఫ్లో చార్ట్ ఫర్ డిఐ. డిఐ బేస్డ్ ఆన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ, ఏరియా అండ్ వాల్యూమ్, డాటా సఫిషియన్సీ, టేబుల్ ఆఫ్ ఫార్మ్ లైన్, బార్, పై చార్ట్స్. దే గివ్ లైన్ డయాగ్రామ్ ఆర్ బై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్ దే గివెన్ అండ్ దట్ రిలేటెడ్ టు దట్ డయాగ్రామ్స్ దే ఆస్క్ 4 to 5 questions. ఓకే,
ఇవి మనకు మ్యాథ్స్లో వచ్చేటి డిఏలో 40 మార్క్స్కి. మనం ఇందులో ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ప్యూర్ మ్యాథ్స్ ఆర్ ఆర్థమెటిక్ మనకు రావాలి అంటే ఆర్థమెటిక్లో మార్క్స్ స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్ చాప్టర్స్ పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ వన్ రేషియో. రేషియో అండ్ ఇట్స్ అప్లికేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇంపార్టెంట్ టాపిక్స్. పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్, రేషియోస్ అండ్ ఇట్స్ అప్లికేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇవి మనకు మ్యాథ్స్ మీన్స్ న్యూమరికల్ అబిలిటీ క్లియర్ చేయడానికి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఐబిపిఎస్ ఆర్ఆర్బి 2020 నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ టు నవంబర్ 2020లో ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి నవంబర్ ఎండింగ్ జనవరి డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ వచ్చేసి జాయినింగ్ జనవరి 2021లో నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది మన ప్రిలిమ్స్ గురించి. మనం నెక్స్ట్ వీడియోస్లో మ్యాథ్స్ 40 క్వశ్చన్స్ని ఏ టాపిక్ వైజ్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా అడుగుతుందో తెలుగులో ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా టాపిక్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.